చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూపర్ హిట్ అండి. అంతకు ముందు కంటే చంద్రబాబు గారే ఏం చేసినా చంద్రబాబు గారే చేయాలి, ఆయన వల్లే అవుద్ది. పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు, దాన్ని తిరుగులేదు. మోడీ గారు, సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు కూడా కలిశారు. రెండు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిసినాయి కాబట్టి మనకి జరగవలసిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ బాగా జరుగుతాయని మేము అందరం కోరుకుంటున్నాం. సార్, రాష్ట్రం అంతా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది సార్? అన్నా క్యాంటీన్ ఇప్పటి నుంచో జనం ఎదురు చూస్తున్నారు, అందరికీ పేదలకి అందరికీ బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. ప్రజలందరికీ మంచి జరుగుతుంది అనుకుంటారా ఈ అన్నా క్యాంటీన్ల వల్ల? పేదవారికి బడుగు వర్గాలకి అందరికీ బాగా బాగుంటుంది, ఇది మంచి కార్యక్రమం. సార్, భోజనాల్లో మెనూలో ఎలా ఏమేమి ఉన్నాయనుకుంటున్నారు? ఎలా ఉన్నా ఆకలి వేసిన వాడికి ఎలా పెట్టినా పర్వాలేదండి. పప్పు సాంబారు మజ్జిగ ఏది వేసినా అంతకు మించి ఏం అక్కర్లేదు. ఆకలి లేనివాడికి అయితే అయ్యి కోరతారు, కానీ ఆకలి ఉన్న వాళ్ళకి పప్పు సాంబారు ఏది వేసినా మంచి పంచపరాన్నమైన ఉంటుంది. సార్, మళ్ళీ అన్నా క్యాంటీన్ పేరుతో ప్రజల సొమ్ముని కానీ దోచుకుంటున్నారు అని చెప్పేసి వైసీపీ అంటుంది కదా? అయ్యా అన్నీ ఉట్టి మాట్లాడండి, వాళ్ళు దోసుకున్నది ఏదో దోసుకున్నారు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పూర్తిగా ఫుల్ డెవలప్మెంట్ అంతా బాగుంటుందని ప్రజలందరూ కోరుకున్నారు, కావాలని ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మరి టీడీపీ కావాలనే కక్ష సాధిస్తుంది అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు కదా సార్ వైసీపీ వాళ్ళు? ఏమండి, వాళ్ళు చేసిన ఆరోపణలు ఇది ఏ మూలకి వస్తుందండి? వాళ్ళు ఎన్ని చేశారు? చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ, అసలు రోడ్లు ఇన్ని సంవత్సరాలు అయితే రోడ్లు ఏ ముఖ్యమంత్రి అయినా వచ్చిన తర్వాత 5 సంవత్సరాల వరకు రోడ్లు బాగు చేయని ముఖ్యమంత్రి ఎవరైనా ఉండారా? ఇన్ని సంవత్సరాల్లో 20 సంవత్సరాలు మాకు తెలిసిన మట్టుకి ఇన్ని సంవత్సరాల్లో పూర్తిగా రోడ్లు అధ్వాన్నంగా తయారైపోయింది. గుడివాడ నుంచి విజయవాడ రావడానికి గంట ఎక్స్ప్రెస్ అలాంటిది 2 గంటల టైం పడుతుంది. అదేమంటే మేమేం చేస్తామండి రోడ్లు? అదే ఆర్టీసీ కండక్టర్ని డ్రైవర్ని అడిగితే మేము ఎవరు ఏం అడిగినా మా మీద కేసులు పెడుతున్నారండి అన్నారు. చాలామందిని అడిగేవాడి, అదే అండి పరిస్థితి. జగన్ గారు కూడా కక్ష సాధిస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు కదా సార్? మళ్ళీ టీడీపీ వాళ్ళే కక్ష సాధింపు చేస్తారని చెప్పి జగన్ కూడా చెప్తున్నాడు కదా? అలాగే అంటారండి, అంటానికి ఏముంది, నోటి మాటలే కదా, అవన్నీ సమస్య కదా. ఓకే, ప్రభుత్వం వచ్చి కూడా 2 నెలలు అవును, మళ్ళీ చాలా బాగుంటుందండి. అవుద్ది, ఒకదాని తర్వాత ఒకటి అవుతున్నాయి కదండి. ఇప్పుడు పెన్షన్లు అన్నారు, పెన్షన్లు 4,000 చేశారు, అంతకుముందు 3,000 ఇస్తా అన్నారు, 3,000 7,000 ఇచ్చారు, మళ్ళీ 4,000 చొప్పున ఇస్తున్నారు, అంతే కదా. కూడా ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది, ఎలాంటి పథకాలు అమలు చేయలేదు అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు కదా సార్? అవుతండి, రావంగానే అన్నీ అయిపోవాం కదా, చేసుకుంటూ వస్తున్నారు కదా, అవుతాయి, నిదానంగా అవుతాయి. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందేమో గట్టిగా అరిచేవాళ్ళు, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇన్ని దాడులు ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకో నోరు మెదపట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా సార్? ఇవన్నీ ఉట్టి మాట్లాడండి, కల్పన కల్పన అంతే, ఏమి లేదు. మళ్ళీ సార్, ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఇంకా సూపర్ 6 పథకాలు ఎందుకని సార్ అమలు పరచలేదంట? వేస్తామండి, నిదానంగా అన్నీ అవుతాయి. ఇప్పుడు వచ్చింది, అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, జరుగుతాయి నిదానంగా. గతంలో కూడా జగన్ గారు చేసిన అప్పుల వల్లే సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పి కూడా చెప్తున్నారు కదా సార్? అంతగా తెలియదు, జరుగుతాయండి అన్నీ, అందరూ కోరుకుని కావాలని తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుకుని తెచ్చుకున్నాం, నిదానంగా అవుతాయి. దానికి తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహకరిస్తుంది అని. ఇప్పుడు పోలవరం, అమరావతి ఏమైపోయింది, అయిపోయింది. ఇప్పుడు దాన్ని బాగు చేస్తున్నారు, పోలవరాన్ని కూడా చేస్తున్నారు, దానికి కూడా నిధులు కేటాయించారు, నిదానంగా అవుతాయి అన్నీ, ఒకసారి అయిపోవు కదండి. సార్, మళ్ళీ తల్లికి వందనం ఇవ్వకుండా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పి జగన్ అంటున్నాడు కదా? సార్కి ఏముందండి, అవుతాయండి నిదానంగా, 1 సంవత్సరం 6 నెలలు టైం పడుతుంది, అన్నీ కేంద్ర ప్రభుత్వం ఉంది మనకి, సెంట్రల్ గవర్నమెంట్ బాగుంది. లోకేష్ గారి రెడ్ బుక్ అమలు చేస్తున్నారు ఇలా అని చెప్పేసి అంటే వ్యవస్థను కూడా అంటారు. ఇంకా ఓపెన్ చేయలేదు అంటున్నారు కదా, అన్నీ మాటలే. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసినట్లే కనిపిస్తుంది అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటారు. ఏముందంటే వాళ్ళు చేసిన దాంట్లో మనం ఎన్నో ఉంది అసలు. ఇది ఓవరాల్గా చెప్పండి, 2 నెలలుగా కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందండి? సూపర్ 6 అంటే బాగుందండి, ఇప్పుడు వరకు బాగుంది, ఇప్పుడు ఇంకా ముందు ఇంకా చాలా బాగుంది. గతంలో జగన్ పరిపాలన వల్ల ఎన్నో ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారు అని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం ఉంటుంది, దానితో మళ్ళీ మీ అభిప్రాయం ఏంటి? జగన్ బాగా చేశారండి, కొన్ని చేసిన రోడ్లు చాలా మటుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ, వాళ్ళు రిటైర్డ్ అయిపోయినా సరే ఇంతవరకు 5 సంవత్సరాలు అయినా సరే వాళ్ళకి డబ్బులు రాలేదన్నది చాలా ఘోరం అండి. అదే ఒక ఆడపిల్ల ఉంటుంది, వాళ్ళకి ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకి పెళ్లి చేయాలి, కట్నం డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, అది చాలా ఘోరంగా చేశారండి, చాలా చేశారు. మళ్ళీ గతంలో మేము కేవలం ప్రజలకు మంచి మాత్రమే చేశాము, చెడు అనేది మా ప్రభుత్వంలో లేదు అని కూడా జగన్ చెప్పాడు. వాళ్ళు చెప్పటాకే ఉంది, చూస్తే జనం చూసిన వాళ్ళకి ఇప్పుడు బాగుంటే జనం మళ్ళీ జగన్నే కోరుకునేవాళ్ళం కదండి, బాగోక పోగొట్టే కదా మళ్ళీ తెలుగుదేశాన్ని కోరుకున్నది. ఇప్పుడు జగన్ గారు చిన్న వయసు మంచి బాగా చేస్తారు అని కోరుకున్నాం. ఏది ఎలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు బాగా చేస్తాడని ఒకసారి ఆశించి అందరినీ ఆయన్ని తెచ్చుకున్నాం. తెచ్చుకున్నందుకు
చాలా ఫెయిల్యూర్ అయిపోయారు. దాని వలన మొత్తం అందరి జనం మళ్ళీ రివర్స్గా తెలుగుదేశానికి కావాలని కోరుకున్నాను. సార్ గతంలో జగన్ గారికి 151 సీట్లు వచ్చాయి, కానీ ఇప్పుడు ఎందుకు అని సార్ కేవలం 12 సీట్లకే 11 సీట్లకే పరిమితం అయిపోయారంట? వాళ్ళు చేసిన పరిపాలన అలా ఉంది, దాని వలన జనం ఈ విధంగా చేశారు. అసలు వైసీపీ ఓడిపోవడానికి అసలు కారణాలు ఏమనుకుంటున్నారు సార్? మెయిన్ అమరావతి అండి మెయిన్ ఫస్ట్ పాయింట్. ఒకసారి నిర్ణయించిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే ఒకసారి నిర్ణయించిన తర్వాత రెండోసారి దాన్ని మార్చడానికి ఎవరికి హక్కు లేదు. గవర్నమెంట్ సొమ్ము ఎంత నాశనం అయిపోయింది. ఇప్పుడు అదే రకంగా రోడ్లు ఉన్నాయి. రోడ్లు ఎంతమంది కాళ్ళు చేతులు ఇరిగిపోయి బస్సులు చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఒక మినిస్టర్ గారు వస్తే ఒక 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఒక రోజుకి రోడ్లు వేస్తారు. అంటే 24-365 రోజులు జనం తినే రోడ్లకు మాత్రం రోడ్లు అవసరం లేదా? మా ఖాళీ చేతులు ఇరిగిపోయినా జనం చచ్చిపోయినా పర్వాలేదు. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఒక అరగంట గంటకి రోడ్లు మాత్రం శుభ్రంగా ఉండాలి. గతంలో మంత్రి రోజా గారు కూడా చెప్పారు కదా సార్ రాష్ట్రంలో ఎక్కడ రోడ్లు వేయలేదు, ప్రతి చోట కూడా మేము రోడ్లు వేసామనేసి అన్నారు కదా సార్? రోడ్లు వేస్తే ఈ పరిపాలన ఇప్పుడు మరి చంద్రబాబు గారు వచ్చేవాళ్ళు కాదు కదండి. రోడ్లు అమరావతి అసలు మెయిన్, అవి రెండు ఉంటే అసలు తెలుగుదేశం మళ్ళీ వచ్చేది కాదు. చిన్న వయసులో బాగుంది బాగా చేస్తారని ఆశించాం, కానీ దానికి ఫెయిల్యూర్ అయిపోయారు అంతే. దాని వల్లనే జనానికి అవకాశం వచ్చింది 5 సంవత్సరాల తర్వాత. ఈ ప్రభుత్వం అయినా అంతే, ఒకసారి చూస్తారు బాగోపోతే మళ్ళీ మార్చేసుకుంటారు. 5 సంవత్సరాలు వాళ్ళ ఇష్టం, బాగు డెవలప్మెంట్ బాగుంటే మళ్ళీ సంవత్సరం మళ్ళీ. ఈ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉందనుకుంటున్నారా సార్? పూర్తిగా 199 పాళ్ళు తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, మోడీ గారు కలిసారు కాబట్టి 100% బాగుంటుందని ఆశిస్తున్నాం సార్. అంత నమ్మకం కూటమి ప్రభుత్వం మీద? గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మా అభిమాని, ఆయన ద్వారా కూడా బాగుంటుందని అనుకుంటున్నాం.